Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వీళ్ళిద్దరూ బీజేపీలోనే ఉన్నారా? బీజేపీలో ఎప్పటి నుంచో రెండు వర్గాలున్నాయి. ఒకటి టీడీపీ అనుకూలం కాగా, మరొకటి టీడీపీ వ్యతిరేకం. బీజేపీ సొంతంగా బలోపేతం కావాలని ఒక వర్గం ఆకాంక్ష కాగా, మరో వర్గం మాత్రం టీడీపీతో పొత్తుతోనే రాజకీయంగా ఎదుగుతామని విశ్వసించే గ్రూప్ మరొకటి. ఇలా చీలిపోయిన రెండు వర్గాలు పార్టీని మరింత బలహీనపరిచేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం కావడం అంత సులువు కాదు. కేవలం తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్న సమయంలోనే కొన్ని సీట్లైనా బీజేపీకి దక్కాయి. కానీ ఒక వర్గం ఆలోచన మాత్రం అలా లేదు. టీడీపీ వల్ల శాశ్వతంగా ఉనికి కోల్పోతామన్న అభిప్రాయంలో ఉంది. టీడీపీ నుంచి వచ్చిన నేతలకు సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తరువాత ప్రయారిటీ ఇవ్వడం లేదు. టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన కొందరి నేతలను పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేశారు కూడా. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరోసారి ఇది హాట్ టాపిక్గా మారింది. టీడీపీతో పొత్తు ఉండాలని ఒక వర్గం, కుదరదంటున్న మరో వర్గం హోరాహోరీగా తమ మాటను నెగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్లను బీజేపీలోని ఒక వర్గం దరిచేరనివ్వడం లేదు. వారిద్దరినీ చంద్రబాబు కోవట్లుగానే వారు చూస్తున్నారు. టీడీపీతో భవిష్యత్తులో పొత్తు ఉండబోదని, టీడీపీని టార్గెట్ చేయాల్సిందనని బీజేపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా సుజనా చౌదరి, సీఎం రమేష్లను ఆహ్వానించడం లేదు. వీరిద్దరూ పార్టీకి ఉపయోగపడకపోగా టీడీపీని దగ్గరకు చేర్చే ప్రయత్నాలే ఎక్కువగా చేస్తున్నారని పార్టీ అధినాయకత్వానికి కూడా ఫిర్యాదు చేయడం విశేషం. పార్టీ తాత్కాలికంగా ఇబ్బంది పడినా కోవట్లను దూరంగా ఉంచడమే మేలని బీజేపీలో ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి సుజనా చౌదరి, సీఎం రమేష్లకు పొమ్మన లేకుండా పొగబెట్టినట్లేనని అంటున్నారు.